సార్ త్వరలో బిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ కాబోతోందా బీఆర్ఎస్ని క్లోజ్ చేద్దామని బీఆర్ఎస్ నాయకులే భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ సో దానికి ఆమోదముద్రం వేసేలా మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కడియం శ్రీహరి అనేది ఇవాళ అన్ని పేపర్లు వచ్చినటువంటి న్యూస్ వాళ్ళు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహ సమావేశాలు జరుపుతున్నటువంటి క్రమంలో సీనియర్ నాయకులందరినీ కూడా పిలిచి వ్యూహాలని రచిస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ అధ్యక్షన జరిగినటువంటి సమావేశంలో కడియం శ్రీహర్ లాంటి సీనియర్ లీడర్ మనకి బీఆర్ఎస్ పార్టీ అనేది కలిసి రావట్లేదు దాని బదులుగా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ మనం టిఆర్ఎస్ పార్టీని రివోక్ చేసుకుందాము అనేటువంటి ఒక సలహా ఆయన ఇచ్చినట్టు కూడా ఇవాళ అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటిది ఓకే అంటే బీఆర్ఎస్ పేరు మనకు కలిసి రాలేదు సో బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్నే పరిగణిద్దాం అనే సలహా ఇచ్చారు అనే సలహా ఓకే తెలంగాణ అనేటువంటి ఆ పదం లేకపోతే సెంటిమెంట్ అనేది రావట్లేదు ఇది మన పార్టీ కాదు అనేటువంటి ఫీలింగ్లోకి తెలంగాణ ప్రజలు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళా తెలంగాణ అనేటువంటి పదాన్ని యాడ్ చేసి తెలంగాణ అనేటువంటి పదం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ రివోక్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన కలిగించేలా కడియం శ్రీహరి కేటీఆర్కి చెప్పారని కేటీఆర్ ఈ విషయాన్ని కేసీఆర్కి చెప్పారని కూడా తెలుస్తుంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో ఆ రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి అనేటువంటి టాక్ ఆ పార్టీలోనే అంతర్గతంగా బాగా నడిచింది అసలు జాతీయ రాజకీయాల్లో తన మార్క్ రాజకీయాలను చూపించాలని అలాగే జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పాలనే ఉద్దేశంతోనే కదా కేసీఆర్ గారు టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చింది టిఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీని గా మార్చి జాతీయ స్థాయిలో కీలకంగా ఉండాలని జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలని అసలు నరేంద్ర మోడీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా బీజేపీకి కానీ అసలు వాళ్ళకి ఆలోచన లేదు భారతదేశాన్ని డెవలప్ చేయాలని మన దగ్గర ఒక మంత్రం ఉంది ఆ దాన్ని ఎజెండా ఉంది ఆ ఎజెండాతో భారతదేశాన్ని మనం అద్భుతంగా ప్రపంచంలో తీర్చిదిద్దచ్చు తెలంగాణని ఏ విధంగా మనం బంగారు తెలంగాణ చేసామో అదే తరహాలో తెలంగాణ మోడల్ను చూపించి భారతదేశంలో మనం దేశకి నేతగా ఎదగాలి అనేటువంటిది ఒక ఆలోచన చేశారు కేసీఆర్ దానికి సంబంధించిన వనరులు కూడా మా దగ్గర ఉన్నాయి డబ్బు కూడా మా దగ్గర ఉంది అవసరమైతే భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నిటికి కూడా పెట్టుబడి పెట్టి లోక్సభ ఎన్నికల్లో వంద టార్గెట్గా చేసుకుని వంద మంది ఎంపీలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా చెప్పినటువంటి మాటలు కేసీఆర్ చెప్పడంతో పాటు నరేంద్ర మోడీని గద్దె దింపడమే నా టార్గెట్ అని కూడా చెప్పారు సీన్ కట్ చేస్తే తెలంగాణలో అధికారం కోల్పోయింది అధికారం కోల్పోయిన తర్వాత సెంటిమెంట్ గుర్తొచ్చింది ఎందుకనంటే మొత్తం ఆయన రాజకీయ ప్రయాణం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయేంత వరకు కూడా సెంటిమెంట్ని నమ్ముకున్నారు సెంటిమెంట్ మీదనే మొత్తం కల్వకుంట ఫ్యామిలీ కోట్ల రూపాయలు సంపాదించారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అలాగే విపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు కల్వకుంట ఆస్తులు రెండు వేల పద్నాలుగు తర్వాత కల్వకుంట ఆస్తులు లెక్కేస్తే వాళ్ళు బంగారు తెలంగాణను ఏ విధంగా నిర్మించారో అర్థమవుతుంది అనేది ఉద్యమకారులు చెప్తున్నారు మనం కాదు ఉద్యమకారులే చెప్తున్నారు అసలు వాళ్ళ ఆస్తుల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి చెప్తున్నారు సో సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ సెంటిమెంట్కి బాగా ప్రాధాన్యత ఇస్తుంటారు సెంటిమెంట్ అనుకో లేదా మూఢ నమ్మకాలనుకో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒకనొక సందర్భంలో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు కేసీఆర్ అనేది ఆయన కూడా ఒక ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని చెప్పి ఆయన కూడా నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది సో కేసీఆర్ది మూఢనమ్మకమా లేదంటే సెంటిమెంటా అనేది పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే రాజశ్యామల యాగం సహస్ర సహస్రచండి యాగం ఇలాంటివన్నీ కూడా చేసి ఆయన యాగశాలను ఏర్పాటు చేసి విపక్షాలను నిర్వీర్యం చేసేదానికి ఇలాంటి యాగాలు చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ ఆయన అనుచరులు చెప్పారు యాగాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే రాజశాముల యాగం కానీ చండీ సహస్రచండీ యాగం కానీ చండీ యాగం కానీ లేదా రుద్రయాగం కానీ ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే విపక్షాలను నిర్వీర్యం చేయడానికి అని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి మాట నిజంగా వాళ్ళు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విపక్షాలు నిర్వీర్యం అయిపోయినాయి సరే ఆ మంత్రాలు పనిచేసినాయా లేకపోతే ఆయన గ్రహస్థితి పనిచేసిందా అనేది పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పనిచేసింది కానీ ఎల్లకాలం అది పనిచేయదు కదా ఎలా పనిచేయదు అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలే చెప్తుంటారు ఇంకోటి ఏంటంటే నీ గ్రహస్థితి బలంగా లేనప్పుడు ఈ పూజలు చేసి అదనంగా బలం తీసుకుంటే అవి రివర్స్ అయ్యి నేలకేసి కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఆధ్యాత్మికతలు చెప్తుంటారు బహుశా రెండోది ఇప్పుడు రెండోది ఇప్పుడు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు కే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా బాత్రూమ్ నుంచి పట్టడం ఆయనకి హిప్ హిప్ రీప్లేస్మెంట్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి సో ఇక్కడ సెంటిమెంటు అలాగే మూఢనమ్మకాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి కూడా వెళ్ళకూడదా వెళ్దామనే ఆలోచన ఆయనకి అలాగే సచివాలయం కొత్తది కట్టారు సచివాలయం కొత్తది కట్టారు కానీ ఆయన ఏ రోజు కూడా వెళ్ళాలి ఒకటి రెండు సందర్భాల్లో తప్పి ఎప్పుడు కూడా సచివాలయానికి వెళ్ళాలి కేవలం ప్రగతి భవన్ అక్కడ మాత్రమే ఆయన పరిపాలన సాగించారు ఆ రెండు నాలుగు ఆ ప్రగతి భవన్ ప్యాలెస్లోనే ప్రగతి భవన్ విలాసవంతమైన భవనంలోనే మొత్తం నడిపించారు ఆయన సో ఆయన ఆ సచివాలయం కట్టేటప్పుడు కూడా ఆరు ఐదు ఆరు ప్లేసెస్ని చూపించారు అక్కడైతే నాకు కలిసి రాదు సాగర్ తీరంలో నాకు ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ అని లేదా ఎర్రగడ్డ హాస్పిటల్లో అది చెస్ట్ హాస్పిటల్ అక్కడ లేదంటే ఎర్రమంజుల్లో విద్యుత్ సోద దగ్గర కానీ ఇలా రకరకాల ప్లేసులు అప్పుడు చూశారు చూసి మూఢనమ్మకంతో అక్కడ కట్టాలని చూస్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది సరే ఎట్టకేలకు ఆయన సచివాలయాన్ని కట్టారు సచివాలయాన్ని కట్టినప్పటికి కూడా సచివాలయానికి వెళ్ళాలా వెళ్తే అధికారం కోల్పోతారని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి ఓకే సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే అధికారం కోల్పోయింది అధికారం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చెప్పి విశ్లేషించుకోకుండా ఎక్కడ తప్పులు జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల పాటు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం ఏం చేసావు అనేది రివ్యూ చేసుకోకుండా కాళేశ్వరంలో లక్ష కోట్లు పోయింది విషయం చెప్పకుండా కాళేశ్వరం కుంగిపోయింది అనేది విషయం బయటికి చెప్పకుండా అలాగే విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ కొమ్ముకోవడం అని చెప్పకుండా ఇవన్నీ చెప్పకుండా అలాగే ఎఫ్సిఐకి సంబంధించి పౌరసరఫరాల శాఖలో ఇప్పుడు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అప్పులు ఉన్నాయని అంటున్నారు సో ఇవన్నీ చెప్పకుండా మేము ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ చేయటమే అని చెప్పి అది కలిసి రావట్లేదు ఆ పేరు అనేది ఇప్పుడు మొదలైంది సో ఆ పేరుతోటి జాతీయ స్థాయిలో వెళ్ళాలని మహారాష్ట్ర వెళ్ళాడు హర్యానా వెళ్ళాడు పంజాబ్ వెళ్ళారు ఒరిస్సా వెళ్ళారు పశ్చిమ బెంగాల్ వెళ్ళారు అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చారు రాబోయేటువంటి రోజుల్లో నేను ప్రత్యామ్నాయ మార్గంగా నేను చూపిస్తాను ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను చూపిస్తాను దానికి తెలితే తప్ప భారతదేశం వెలిగిపోదు భారతదేశం వెలగాలంటే నా ఎజెండా తప్ప లేదు అని చెప్పి ఆయన వెళ్ళాడు వెళ్ళినటువంటి క్రమంలో ఇప్పుడు అసలు బిఆర్ టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీని తెచ్చుకున్నాడు ఆయన ఎన్నికల కమిషన్ దగ్గర తెచ్చుకున్నటువంటి క్రమంలో కారు గుర్తుని ఆ లీగల్గా ఆ ప్రాసెస్ అంతా నడిపి కారు గుర్తు ఉండేలాగా బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకున్నాడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చుకోగలరా అని అంటే అది సాధ్యపడదు ఎందుకంటే ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీతో ఆల్రెడీ ఇంకోటి రిజిస్టర్ ఉంది కాబట్టి ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి ఇన్నిసార్లు సాధ్యం కాదని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా దాన్ని మారిస్తేనే మనం అధికారంలో రాగలం అనేటువంటి ఒక మూఢనమ్మకాన్ని ఇప్పుడు థియేటర్ లోకి తీసుకెళ్ళింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు మనం అధికారం రాము అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ అయిపోయారు మళ్ళీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్తే మనం గెలవలేము అనేది డిసైడ్ అయ్యారు ఇండైరెక్ట్ అసలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ఆలోచనలు సార్ అసలు మనకొద్దు జాతీయ రాజకీయాలు అంటున్నారు ఇప్పుడు మనకు తెలంగాణ ఉంటే చాలు జాతీయ రాజకీయాలు అవసరం లేదు తెలంగాణనే పోయిన తర్వాత మనకి జాతీయ రాజకీయాలు కాబట్టి టీఆర్ఎస్ ఉంటేనే కానీ మళ్ళీ రాష్ట్రంలో కూడా అధికారంలో రాగలము బీఆర్ఎస్ పార్టీతో అధికారం రాలేము ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది మనది కాదనే ఫీలింగ్లో తెలంగాణ ఓటర్లు ఉన్నారు ఆ సెంటిమెంట్ అనేది ఆ లింక్ తెగిపోయింది తెలంగాణ సమాజానికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజానికి లింక్ ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీతో లింక్ లేదు అనేటువంటి కాన్సెప్ట్తో రెండు శాతం ఓట్ బ్యాంకు తారుమారు అయ్యింది ఆ రెండు శాతం ఓట్ బ్యాంక్తో మనం ఓడిపోయాం కాబట్టి మళ్ళీ మనం టీఆర్ఎస్ పార్టీని తెచ్చుకుందాం గులాబీ జెండాలు పాటేసుకుందాం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చుకుందాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు బట్ అది సాధ్యం కాకపోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ